హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మీకు పుదీనా చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీన్ని రెగ్యులర్గా చేసుకునే పచ్చళ్ళ కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి, కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే దీన్ని చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఈ చట్నీ చేయడానికి ముందుగా ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకుని వాటి నుంచి ఆకుల్ని ఇలా సపరేట్ చేసిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఇలా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను యాడ్ చేయండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసి వీటిని కూడా ఫ్రై చేయండి. ఈ పల్లీలు నువ్వులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పొడవుగా ఉన్న పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసి వేశాను. పచ్చిమిర్చిని మనం తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ కూడా చూసి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసి ఇలా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయండి. పుదీనాని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇలా కొద్దిగా మగ్గితే చాలు. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో టమాటాలు యాడ్ చేయాలి. 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి దీంట్లో వేసి ఈ టమాటా కూడా మెత్తబడేంత వరకు ఫ్రై చేయాలి. ఈ టమాటా వేసిన తర్వాత కొద్దిగా చింతపండుని యాడ్ చేయండి. మనం తినే పులుపును బట్టి చూసి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి టమాటా మెత్తబడేంత వరకు మగ్గించాలి. చూడండి, టమాటా కూడా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు వేసి గ్రైండ్ చేయాలి. వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మరొకసారి గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టిన తర్వాత ముందుగా వేయించుకున్న పుదీనా, టమాటా, పచ్చిమిర్చిని కూడా దీంట్లో యాడ్ చేసి గ్రైండ్ చేయాలి. వీటిని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చడిని రోట్లో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ ఎక్కువ వద్దనుకునే వాళ్ళు ఇలా చట్నీని డైరెక్ట్గానే తీసుకోవచ్చు, బాగుంటుంది. దీన్ని కొద్దిగా ఆయిల్తో పోపు పెట్టుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువని యాడ్ చేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడిని కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, కమ్మగా టేస్టీగా భలే ఉంటుంది. ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ని కూడా ఓకే చేయండి.